हेलो फ्रेंड्स एवरीवन, वेलकम बैक टू माय चैनल। ఒకవేళ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేయండి। సో ముందుగా ఇవాల టాపిక్ వచ్చేసి చూడగానే అర్థమైపోయింది కదా, సో బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నది వచ్చేసి వరి పంట మాదే అన్నమాట। సో వరి పంటకి రోగం వస్తే మందులు వాడతారు కదా జనరల్గా, సో ఎట్లా మందులు వాడతాము ఏంటి అనేది హోల్ కవర్ చేశానండి। సో యాక్చువల్లీ నాకు తెలియదు, నేను నేర్చుకున్నాను అండ్ మీకు కూడా షేర్ చేయబోతున్నాను, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనేసి। సో ఇక్కడ వచ్చేసి నేను వరి పంటని కవర్ చేస్తున్నాను, అక్కడక్కడ పైన ఎల్లోగా కొంచెం ఆరెంజ్గా వైట్ వైట్గా అలా ఎండింగ్స్లో మనకి గమనిస్తే సో అది అన్నమాట పంటకి రోగం వచ్చినట్టు। సో ఇప్పుడు మనమైతే మందులు మెడిసిన్స్ వేసి తగ్గిపోతే మళ్ళీ హెల్తీగా ఉంటాం, సో అలాగే మన పంట కూడా బాగా రావాలంటే మందులు చల్లితే మనకి పంట అనేది చక్కగా బియ్యం ధాన్యం అనేది మన చేతికి వస్తుంది। సో ఇక్కడ ఆల్రెడీ వాటర్కి ఒక పెద్ద డ్రమ్కి వాటర్ పట్టేసాము, దాంట్లో మందులు అనేది యాడ్ చేసేసాము। సో ఇక్కడ పంట చూపిస్తున్నాం కదా, ఈ పంట మొత్తానికి వేయాలి। సో కొంచెం మందులు యాడ్ చేసుకొని ఫస్ట్ అంత వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా ఫాలో అవుతాం, సో సరిపోకపోతే మళ్ళీ ఇంకో డ్రమ్కి పట్టుకొని మందులు యాడ్ చేసుకుంటాము। సో ఇక్కడ చూపిస్తున్నారు కదండి గన్ను, సో ఇదే అన్నమాట ఫస్ట్ మా వారు చేస్తున్నారు, సో నేను నాకు చెప్పిస్తున్నారు ఎలా చేయాలని, బికాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆయన చేయలేరు, టైం ఉండదు, ఆల్రెడీ ఒక పొలానికి ఆల్రెడీ ఆయన చేసేసారు, సో ఇది ఇంకోటి అన్నమాట। సో ఈ గ్యాప్లో నాకు చూపిస్తా ఉన్నారు ఇట్లా చెయ్యి, కాలు అదుముతుండు, సో ఆ వాటర్ అనేది ఆ డ్రమ్లో నుంచి తీసుకుంటుంది అనేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు। సో నేను ట్రై చేస్తున్నాను అన్నమాట, హార్డ్గా ఉంది ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి, సో తీసుకోవడానికి టైం పడుతుంది, ఒక లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి నాకు ఈజీ అయిపోయింది అన్నమాట, వాటర్ క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల ప్రెస్సింగ్ అనేది మనకి లూజ్ అయిపోతుంది। సో ఇది గన్ అంటారు, పిచ్చకారి యొక్క మిషన్ అని కూడా అంటారు, సో ఈ దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అనేది అక్కడ ఉన్న పైప్లో మనకి వెళ్తూ ఉంటుంది, పైప్ అనేది 100 to 200 meters వరకు పొడుగు ఉంటుందండి, ఇంకా పొడుగు కావాలంటే కూడా చేసుకోవచ్చు। సో మా అత్తగారు ఇదంతా ఇక్కడంతా మందులు చల్లుతున్నారన్నమాట। సో వరి పంటలో అగ్గి తెగలు అంటాం కదా, ఎందుకంటే బాణుడి యొక్క, బాణుడు అంటే ఇక్కడ సూర్యుడు, సూర్యుడి యొక్క బగబగ మంటలకి ఆ పెస్టిసైడ్స్తో రియాక్షన్స్ జరిగి ఏదైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాటికి ఆహుతి అయిపోతాయి, చనిపోతాయి అనేసి మీనింగ్ అన్నమాట। ఈ పెస్టిసైడ్స్ అనేవి ఆఫ్టర్నూన్ టైంలోనే చల్లాలి, ఆఫ్టర్నూన్ అంటే మంచి ఎండ టైంలో, ఎందుకు అనేది నేను రీజన్స్ పాయింట్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। రీజన్ వన్, సో మార్నింగ్ టైంలో మనం నిద్ర లేసినప్పుడు ఎలా ఉంటాం, కొంచెం డల్గా యాక్టివ్గా లేకుండా ఉంటాం, సో సిమిలర్గా అదేవిధంగా పురుగులు కూడా కొంచెం మత్తుగా గూళ్ళు కట్టుకొని ఉంటాయి కాబట్టి ఆ గూళ్ళలో పడుకొని ఉండడం పైకి రాకుండా ఉంటాయి, సో ఎండ వచ్చేసరికి కొంచెం యాక్టివ్గా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా పైకి వస్తాయి, సో అప్పుడు మనం మందులు చల్లితే వెంటనే రియాక్షన్ అనేది బాగుంటుంది, సో ఆ మందులకి పురుగులు అనేవి చనిపోతాయి। రీజన్ నెంబర్ 2, ఎర్లీ మార్నింగ్ టైంలో మనం పెస్టిసైడ్స్ కొట్టామనుకోండి మంచుకి ఆల్రెడీ చెమ్ము ఉంటుంది, సో ఏదైనా స్ప్రేస్ కొట్టామనుకోండి అది మెల్లిగా జారుతూ కిందకి వెళ్ళిపోతాయి, సో ఎఫెక్ట్ ఉండదు, సో మంచి ఎండ టైంకి కొట్టామనుకోండి సో పైనే ఉంటుంది ఆ స్ప్రే స్మెల్, అదంతా స్ప్రేస్ కూడా కిందకి జారి పడిపోదు, సో ఏదైతే ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటాయో వామ్స్ కానీ ఇవన్నీ కూడా, సో వెంటనే అప్పుడు రియాక్షన్స్ జరిగి అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది। సో ఇందువల్ల ఇంకా మీకు వేరే రీజన్స్ కూడా ఏమైనా తెలిస్తే కూడా నాతో షేర్ చేయండి। సో ఇక్కడ చూస్తున్నాం కదండి పైప్ అనేది, సో ఈ పైప్ మనకి లెంగ్త్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు, సో ఆ ఎడ్జ్కి వెళ్ళామనుకోండి సో అటు సైడ్కి వెళ్ళాలి, సో ఇటు పక్క ఎంతవరకు వస్తుందో మనం అంతవరకు ఇట్లా చల్లుకుంటూ వెళ్తాం। సో ఇప్పుడు నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిద్దామనేసి సెకండ్ టైం చల్లుతున్నామండి, ఇటు పక్క అంతా సరిపోలేదు వాటరు, సో ఒక ఫుల్ డ్రమ్ వాటర్లో ఇది ఈ మందు కొంచెం యాడ్ చేసుకున్నాం। నెక్స్ట్ వచ్చేసి విక్టార్ గోల్డ్, ఇది పౌడర్ టైపు, అది గమ్ టైప్లో ఉన్నింది,
సో ఈ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాము. సో అయిపోయింది కాబట్టి ఇంకా యూజ్ లేదు. సో ఇదే లాస్ట్ కాబట్టి సో పౌడర్ మొత్తం వేసేసాము. నెక్స్ట్ ఇంకో మందు అన్నమాట. సో ఇది కూడా కలిపి త్రీ మందులు అన్నమాట. సో ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసుకొని స్ప్రే అనేది మేము చల్లుతున్నాం. సో మందులు అయితే కలిపేసాము. సో మా బావ వాళ్ళ పాప అన్నమాట. సో తను కూడా చాలా యాక్టివ్, ఇలాంటి వాటిలలో బాగా హెల్ప్ చేస్తుంది తను. సో మేమంతా కలిసి వర్క్ అనేది ఫినిష్ చేసాము. సో కాసేపు నేను వాయిస్ ఓవర్ స్టాప్ చేసేస్తాను, న్యాచురల్ కాన్వర్సేషన్ కాసేపు విందామండి. సరదాగా బాగుంటుంది. నానమ్మ నానమ్మ తొక్కుతుందిలే, నానమ్మ తొక్కుతుంది, నువ్వు నువ్వు కొట్టు, కాసేపు తర్వాత మళ్ళీ నేను కొడతా. వాటర్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ నుంచి నీళ్ళు లాక్కుంటుంది, ఇక్కడ నుంచి నీళ్లు పోతాయి పైప్ లో నుంచి, ఇట్లా ఈ పైప్ లో నుంచి నీళ్లు లాక్కుంటుంది, ఇక్కడ నొక్కితే లాక్కుంటుంది. సో ఇక్కడ గట్టు ఉంది కదా, పొలానికి గట్టు. సో ఆ గట్టు మీద నిల్చుకుని నేను ఇక్కడ పిచికారితో మందులు అనేది స్ప్రే చేస్తున్నానండి. ఎందుకంటే లోపల అనేది మనం వాటర్ ఎప్పుడు వాటర్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో బురద బురదగా ఉంటుంది, అడుగులు పెట్టినా గ్రిప్ ఉండదు, మనకి జారిపోతాం అనమాట. సో వెళ్ళి అక్కడ బురదలో పోయి జారిపడాల్సిందే. సో మనం అలాంటి రిస్క్లు మనం చేయలేము. వాళ్ళకైతే అలవాటు ఉంటుంది, అనుభవం కూడా ఉంటుంది. సో మా అత్త అడిగితే ఇటుపక్క అంతా ఇచ్చారనమాట. సో ఇటుపక్క నేనంతా ట్రై చేశాను. ఇట్లా ఈ పక్కకు రాత్రి నొక్కి పట్టుకో. సో ఇక్కడ ఫైనల్గా ఇంకోసారి మా అత్తగారిని జూమ్లో చేసి చూపించబోతున్నాను. ఎందుకంటే సో మా అత్తయ్య ఫుల్ కష్టపడి చేశారన్నమాట. ఇక్కడ నేనేది పెద్ద కష్టపడిన బిల్డప్ అయితే నేను ఎవరికి ఇవ్వటం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న విషయాన్ని మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుంది అనేసి నాకు కూడా తెలియదు. సో కొత్త థింగ్ నేను నేర్చుకున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. సో ఈ డ్రమ్లో పైప్ అలా ఉంటుంది అన్నమాట. సో అది ఇన్లెట్లో అలా తీసుకుంటుంది. సో ఇది ఆల్రెడీ మేబీ ఫార్మర్స్ లేకుండా విలేజ్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇదేంటి, ఆల్రెడీ తెలిసిందే కదా, కొత్తగా చెప్తుంది బ్లాగ్ అనేసి అనుకోవచ్చు. బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి నాలాగా. సో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో అది ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంటను కూడా నొక్కేయండి. అండ్ వన్ మోర్ థింగ్, డైలీ వన్ బ్లాగ్ ఆర్ డైలీ వన్ వీడియో అప్లోడ్ చేయడం అయితే నాకు అంత టైం లేదండి. బికాజ్ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదండి, చిన్ని బాబు ఉన్నాడు చూసుకోవాలి. సో ఖచ్చితంగా మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ ట్రై దట్. థ్యాంక్ యూ.